ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం గురువారం ఈ దైవిక నెంబర్ రాసి మీ జేబులో పెట్టుకోవడం వల్ల మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. కోరిక అంటే రకరకాల విషయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ తేలికైన అద్భుతమైన ఉపాయానికి కావాల్సిన పదార్థం ఒక తెల్లటి పేపరు, మనం నిత్యం వాడే పసుపు. మనం పసుపు నీళ్ళలో వేసుకొని దీన్ని తయారు చేసుకోవాలి. దీన్ని రాసే విధానం, అలాగే ఏ విధంగా రాయాలి, ఏ విధంగా చేయాలి మీకు నేను పూర్తిగా వివరిస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది ఏమాత్రం మధ్యలో స్కిప్ అయినా మీకు అర్థం కాదు. ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభాలు, అలాగే ఎలాంటి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందో మీకు నేను వివరిస్తాను. ఈ దైవిక నెంబరు మీ జేబులో పెట్టుకోవడం వల్ల, అలాగే మీరు ఇంటి దగ్గర ఉండేవారైనా సరే దీన్ని మీరు బీరువాలో కానీ లాకర్లో కానీ పెట్టుకోవచ్చు. పిల్లలు కూడా వారి బ్యాగుల్లో పెట్టుకోవచ్చు. చాలామంది పిల్లల పాంటే తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు, గురువుగారు మా పిల్లలు బాగా చదువు రావాలి, వారు బాగా జీవితంలో ముందుకు వెళ్ళాలని అడుగుతూ ఉంటారు. వారు కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ ఉపాయం మీకు మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గం తెలియజేస్తుంది, నెరవేరడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీరు ఎన్నో రోజుల నుండి తీరని కోరికలు ఉంటే మీకు మార్గం తెలుస్తుంది. ఈ నెంబర్ని పేపర్ పైన రాసి మీ పిల్లలు బ్యాగ్లో కూడా పెట్టవచ్చు. అంటే వారు రెగ్యులర్ చదువుకునే పుస్తకాలలో పెట్టి బ్యాగులు పెట్టవచ్చు. వారికి చదువు పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది శ్రద్ధ లేదు అనేవారు, ఈ చిన్న ప్రయత్నం చేయండి. ఖర్చుతో కూడుకునేది కాదు, తేలికైంది. మీరు ఏ పని చేసినా దానిలో విజయం లభిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు మీకు గౌరవ మర్యాదలు ఇస్తారు, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసే ప్రతి పనిలో మీకు శ్రద్ధ పెరుగుతుంది. చాలామంది గురువుగారు మాకు శ్రద్ధ ఉండడం లేదు, మేము ఏది చేద్దామన్నా మాకు బద్ధకం వస్తుంది, మేము శ్రద్ధ పెట్టి చేయలేకపోతున్నాం అనేవారు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా శ్రద్ధ పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కలిగి మీకు వారి అంటే గొడవలు ఉన్నా ఆ గొడవలు తగ్గి మీకు అన్యోన్యత పెరుగుతుంది. అలాగే డబ్బుకు సంబంధించి సమస్యలు ఉంటే వాటి నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు. చాలా తేలికైన ఉపాయం. ఈ ఉపాయానికి కావాల్సింది ఏంటంటే ఒక వైట్ పేపరు, పసుపు. ముందు చెప్పే మీకు నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ ఉపాయాన్ని గురువారం నాడు లేదా పౌర్ణమి రోజు చేయవచ్చు. అంటే గురువారం ఉదయం నుంచి రాత్రి పడుకునేలోపు మీరు ఎప్పుడైనా ఈ ఉపాయం చేయవచ్చు. ఈ ఉపాయం చేసే ముందు మాత్రం ఖచ్చితంగా స్నానం చేయండి. స్నానం చేయకుండా ఈ ఉపాయం చేయవద్దు. ముందు వైట్ పేపర్ని కరెక్ట్గా నాలుగు వైపులు సమానంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఇటు నాలుగు అంగుళాలు ఉందనుకోండి, ఇటు నాలుగు అంగుళాలు ఉండాలి, ఐదు అంగుళాలు ఉంటే ఐదు అంగుళాలు సమానంగా ఉన్న స్క్వేర్గా ఉన్న పేపర్ని తీసుకోండి. తీసుకొని ముందు కట్ చేసి రెడీ చేసుకోండి. తర్వాత పసుపుతో ఈ నెంబర్లు రాయండి. నేను ఈ నెంబర్ రాసే విధానం మీకు చూపిస్తాను. యాస్టీజ్గా మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని నాకు ఇలా వీలు కాలేదండి, ఇంకొక రకంగా చేయవచ్చా అని మాత్రం అడగమాకండి, చేయవద్దు కూడా. అలాగే రూల్ పేపర్ వాడవద్దు, ప్యూర్ వైట్ పేపర్ వాడాలి. అది కూడా నాలుగు వైపులు సమానంగా ఉండాలి. ఇది గుర్తుంచుకోండి. ముందు మీరు మీ చూపుడు వేలుతో ఈ పసుపుతో పేపర్ మీద మూడో నెంబర్ రాయండి. చూపుడు వేలుతో రాయండి, మూడు చూడండి, ఇలా రాయండి. తర్వాత ఈ నెంబర్ కింద 11 మధ్యలో గీతకేయండి, మళ్ళీ ఒక 11 మళ్ళీ ఒక గీతకేయండి, మళ్ళీ 11 మీ చూపుడు వేలుతోనే రాయాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. చూపుడు వేలుతో ముందు మూడు రాయాలి, తర్వాత 11 మధ్యలో గీత రాయాలి, మళ్ళీ 11 మధ్యలో గీత, మళ్ళీ 11 ఇలా మనం రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మీరు బాగా గుర్తుంచుకోండి, ఇది రాసిన తర్వాత ఈ నెంబర్లో ఉన్న శక్తి మీకు తెలియదు, అది నేను తెలియచేస్తాను. మూడో నెంబరు మనకి విష్ణుమూర్తికి సంబంధించిన నెంబరు, అంటే శ్రీమన్నారాయణకి సంబంధించిన నెంబరు. ఈ నెంబర్ రాయడం వల్ల మీ ఇంట్లో సుఖ సమృద్ధి సంతోషాలు పెరుగుతాయి, లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత లభిస్తుంది. 11 నెంబరు అంటే 112, ఈ నెంబరు శివుడికి సంబంధించిన నెంబరు. మనం నరుడు నారాయణుడు మనం అంటూ ఉంటాం, మనలో నారాయణ శక్తి ఉంటుంది, ఆ శక్తి మనకు సహకరించాలి అన్నప్పుడు ఈ మూడు సంఖ్య మనకి సహకరిస్తుంది. అలాగే
ఇది మనం పసుపుతో రాస్తున్నాం. గురుబలం పసుపు గురువుకి సంబంధించినది. దానివల్ల ఏంటంటే జాతక రీత్యా మనం గురుబలం బాగున్నప్పుడు ఏది చేసినా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ నెంబర్ రాసిన తర్వాత మన మంత్రాన్ని చిన్న మంత్రాన్ని జపం చేయాలి. ఎలా చేయాలి చెప్తాను. మీ ఇంట్లో ఎవరైనా సరే అంటే ఇది చేస్తున్న వారు ఖచ్చితంగా ఇది పాటించాలి. ఇది చేసి మనం పిల్లలకు కూడా ఇవ్వవచ్చు. ఇప్పుడు మీరు నెంబర్ రాశారు, ఈ నెంబర్ వల్ల అంటే ఒకటి ఒకటి ఏదైతే నెంబర్ రాసామో దీనివల్ల మీ ప్రతి కోరిక నెరవేరే మార్గం మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఎందుకు రాస్తున్నామో తెలియాలి, తెలిస్తేనే తేలిగ్గా ఫలితం వస్తుంది. ఇప్పుడు మనం నెంబర్ రాసిన తర్వాత మీ ఒంగరపు వేలు అంటే మీ నాలుగో వేలు, ఈ ఒంగరపు వేలుని మీరు ముందు మూడో నెంబర్ మీద పెట్టండి. మూడో నెంబర్ పెట్టి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని మీరు మనసులో మూడు సార్లు అనుకోండి. ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఇలా మూడో నెంబర్ మీద పెట్టి ఈ వేలుని అనుకోవాలి. తర్వాత మీరు పదకొండవ నెంబర్ మీద, మొదటి ఈ పదకొండు ఉంది కదా, ఈ పదకొండు మీద ఇదే వేలు పెట్టి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మూడు సార్లు అనుకోవాలి, మనసులో అనుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమః లేదు గుర్తుంచుకోండి, ఓం నమ శివాయ. తర్వాత ముందు పదకొండు మీద పెట్టి మనం మూడు సార్లు అనుకోవాలి. తర్వాత రెండో దాని మీద పెట్టి మూడు సార్లు, మూడో దాని మీద పెట్టి మూడు సార్లు. అంటే ఈ నెంబర్ మీద ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఈ నెంబర్ మీద పెట్టి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఇలా మనం అనుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మన మనసు తలుచుకున్న తర్వాత మీరు దీన్ని మడతపెట్టాలి. ఈ పేపర్ని త్రికోణాకారంలో మడతపెట్టాలి. మడతపెట్టిన తర్వాత దేవుడి ముందు పెట్టి ఉంచాలి. ఒక రోజంతా మీ దేవుడి గదిలో దేవుడి ముందు పెట్టి ఉంచండి. రెండవ రోజు శుక్రవారం స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన పేపర్ని తీసుకొని మీ జేబులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి, పర్సులో పెట్టుకోండి. ఆ వ్యాపారస్తులు అయితే కళ్ళ పెట్టి పెట్టుకోండి, ఇంట్లో ఉండేవారు మీ డబ్బులు పెట్టి పెట్టుకోండి. పిల్లలైతే పిల్లల కోసం చేసినట్లయితే మీరు చేసి మీరు వాళ్ళ బుక్స్లో కానీ బుక్స్లో వాళ్ళ బ్యాగ్లో కానీ పెట్టించండి. ఇది వారానికి ఒక్కసారి అంటే ప్రతి గురువారం ఈ పేపర్ని తీసి ధూపం చూపించి మళ్ళీ పేపర్ని మీరు ఎక్కడైతే పెట్టారో పెట్టుకోండి. ఒకవేళ పేపర్ నలిగిపోయింది అనుకోండి, నలిగినా చిరిగినా మళ్ళీ కొత్త పేపర్ పైన రాసుకొని నెంబర్ రాసుకొని సేమ్ ఇలాగే చేయండి. పాత పేపర్ని ఏదైతే పేపర్ ఉందో ఆ పాత పేపర్ని మీరు ఇంట్లో ఉన్న పెరల్లో కానీ కుండీలో కానీ మట్టి తీసి దాంట్లో పాతిపెట్టండి. ఇప్పుడు నేను ఎలా త్రికోణాకారంలో చేయాలి చూపిస్తాను. ఇలా ఉందనుకోండి పేపర్ని మడతపెట్టండి. ఇలా చూడండి, ఇలా మడతపెట్టండి, త్రికోణాకారంలో మడతపెట్టండి. మీరు దీన్ని ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు. దీన్ని మీరు చిన్నగా మడతపెట్టినా చూడండి, నేను దీన్ని డబల్ చేశాను, ఇదిగోండి మనం దీన్ని ఇలా త్రికోణాకారంలో ఉంచుకోవాలి. మరి ఇంకా చిన్నగా కావాలంటే ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు, ఇదిగోండి ఇలా చూసారు కదా. ఇలా మీరు త్రికోణాకారంలో చేసి పెట్టుకోవాలి. మీరు వారానికి ఒక్కసారి కంపల్సరిగా ధూపాన్ని చూపించండి. ఇది మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మనం నెంబర్లో ఉండే శక్తి తెలుసుకుంటున్నాం. ప్రతి నెంబర్లోనూ ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. ఇది గురువారం చేసి ఈ నెంబర్ని మీరు ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ప్రయత్నించేయండి, పరిపూర్ణ విశ్వాసంతో చేయండి, ఫలితం పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగే దాన్ని ప్రయత్నించండి. కొంతమందికి సమయం చిక్కదు, కొంతమందికి పదార్థం దొరకదు, మేము విదేశాల్లో ఉన్నామండి మాకు ఇది దొరకదు అంటే చేయమాకండి. మీకు ఎవరికైతే అవకాశం ఉంటుందో వారు మాత్రమే ప్రయత్నించండి. అలాగే మీ అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది గురువుగారు మాకు నోటిఫికేషన్స్ రావడం లేదండి, మేము సబ్స్క్రైబ్ చేసాము, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకున్నాము, మాకు నోటిఫికేషన్ రావడం లేదు అని చాలామంది కామెంట్స్లో పెడుతూ ఉన్నారు. యూట్యూబ్ అల్గారిథం అంటే యూట్యూబ్ అల్గారిథం వల్ల ఒక్కొక్కసారి అందరికీ నోటిఫికేషన్స్ రాకుండా ఉంటాయి. నేను మీకు వీడియోని షేర్ చేస్తూ ఉంటాను. మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యేవారు ఖచ్చితంగా మీరు నా ఛానల్లోకి వెళ్ళండి. ప్రతిరోజు 2 లేదా 3 వీడియోస్ ఉంటాయి.
ఒక్కొక్కసారి మీకు ఇన్బాక్స్లోకి నేను షేర్ చేసినప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథం కూడా ఒక్కొక్కసారి అందరికీ పంపించదు. అది 100,000 మంది మనం పంపించాలనుకోండి, దాంట్లో 10-15% మాత్రమే వెళ్తూ ఉంటాయి. చాలామంది అడుగుతున్నారు, గురువు గారు మాకు రావడం లేదని చెప్తున్నారు. కాబట్టి మీరు ఇన్బాక్స్లో చూడండి లేదా వీడియోస్లోకి వెళ్ళి చూడటం ప్రయత్నించండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.